మీరు చూస్తున్నారు మధు దేవులపల్లి ఛానల్. నా పేరు మధు. ఈరోజు మనం ఈ వీడియోలో మనము మన ల్యాండ్ యొక్క సర్వే నెంబర్, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఓపెన్ ఫ్లాట్ కానీ మన సర్వే నెంబర్ ఏదైతే ఉందో, మన ప్రాపర్టీ ఉన్న సర్వే నెంబర్లో మొత్తం కంప్లీట్గా ఎన్ని ఎకరాలు ఉంది, అది అగ్రికల్చర్ కింద కన్వర్షన్ అయిందా లేదా, అది ఇంటి స్థలంలో కట్టుకోవడానికి అనుకూలంగా ఉందా లేదా అన్నీ మనం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ విస్తీర్ణం ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది ఆ సర్వే నెంబర్ మీద, మళ్ళీ దాని యొక్క గ్రామ పటం, దాని యొక్క మ్యాప్ కూడా చూసుకోవచ్చు. దాని యొక్క మ్యాప్ చూడొచ్చు, చుట్టుపక్కల సర్వే నెంబర్ మ్యాప్స్ కూడా కనిపిస్తాయి దాంట్లో, అది చాలా ఈజీగా చూడొచ్చు. అది ఏ విధంగానో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక బ్రౌజర్ని మీరు మీ ఫోన్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే గూగుల్ క్రోమ్లో అయితే నేను చెప్పబోయే టాపిక్ ఇది సరిగా వ్యూ కాదు. అంటే మీరు మీ సర్వే నెంబర్లో మొత్తం విస్తీర్ణం ఎంత ఉందో మాత్రం చూసుకోవచ్చు, కానీ అది ఇండివిజువల్గా ఎవరెవరికి ఎంత ఉంది ఆ సర్వే నెంబర్లో అది వ్యూ కాదు. డెస్క్టాప్ అంటే కంప్యూటర్లో అయితే వ్యూ అవుతుంది, కానీ ఫోన్లో వ్యూ కాదు. ప్లస్ గ్రామ పటం అంటే కెడస్ట్రియల్ మ్యాప్, అది కూడా వ్యూ కాదు. అందుకే మీరు ఈ నేను చెప్పబోయే ఇది పఫిన్ బ్రౌజర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే దీంట్లో మీ మొబైల్లో అయినా కూడా అన్నీ వ్యూ అవుతాయి, క్లియర్గా వ్యూ అవుతాయి. మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి ముందు, వెళ్ళిన తర్వాత పఫిన్ బ్రౌజర్ అని టైప్ చేయండి. చూడండి కింద పఫిన్ బ్రౌజర్ అని ఈ విధంగా టైప్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అని వస్తుంది. ఈ పఫిన్ బ్రౌజర్లో మనం గూగుల్ క్రోమ్లో ఓపెన్ కానివన్నీ పఫిన్ బ్రౌజర్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ మొబైల్లో ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత సిసిఎల్ఏ తెలంగాణ అని టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేసినట్టయితే తెలంగాణ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని వచ్చింది చూడండి. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నో యువర్ ల్యాండ్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నో యువర్ ల్యాండ్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా సెకండ్ ఆప్షన్ ఇట్లా కెడస్ట్రియల్ మ్యాప్స్ ఆఫ్ రూరల్ ఏరియాస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇది కెడస్ట్రియల్ మ్యాప్స్ ఆఫ్ రూరల్ ఏరియాస్ అంటే రూరల్ విలేజ్ ఏరియాస్లో ఉన్న గ్రామ పటాలు మొత్తం కనిపిస్తాయి. మన సర్వే నెంబర్ ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన ఆ సర్వే నెంబర్ యొక్క గ్రామ పటం కనిపిస్తుంది, ఆ సర్వే నెంబర్లో మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది కనిపిస్తుంది. ఒకవేళ మొత్తం విస్తీర్ణం ఎంత, అది ఎంతమంది పేరు మీద ఉంది, ఎన్నెన్ని ఎకరాలు ఎంతెంత మంది మీద ఉంది కూడా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, కెడస్ట్రియల్ మ్యాప్స్ ఆఫ్ అది దాని మీద క్లిక్ చేసిన తర్వాత. తర్వాత మీరు డిస్టిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ మీద ఎనేబుల్ చేయండి, ఎందుకంటే డెస్క్టాప్ వర్షన్లో అయితే బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక డిస్ట్రిక్ట్ తీసుకుంటాను, సిద్దిపేట తీసుకుంటున్నాను ఏదో ఒకటి డివిజన్, సిద్దిపేట మండల్ కొమరవెల్లి ఏదో ఒకటి తీసుకుంటున్నాము. ఇక్కడ సర్వే నెంబర్ ఎంటర్ చేయండి, ఒక 200 అని ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా ఎంటర్ చేస్తున్నాను నేను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి, సర్వే సంఖ్య 200, మొత్తం విస్తీర్ణం 8 ఎకరాల 34 గుంటలు. తర్వాత కింద ఎంతమందికి 8 ఎకరాల 34 గుంటలు అలాట్ అయింది, 1, 2, 3, 4, 5, 6, 7 ఏడు మంది మీ పేరు మీద ఉంది ఫ్రెండ్స్. 200B/1, 200D, 200A/3, 200C/2, 200A/1/A, 200A2, 200A/1 ఇవి ఉంది చూడండి. 1 ఎకరం 2 గుంటలు ఇది ఇట్లా ఈ విధంగా. దీన్ని ఎవరి పేరు మీద ఉందో చూడాలంటే ఇక్కడ ఐ సింబల్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. 1 నిమిషం ఓపెన్ అవుతుంది, కొంచెం నెట్ స్లో ఉంది ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, 200లో బి బై వన్ గొల్లపల్లి కిష్టయ్య మల్లయ్య చూడండి, ఆధార్ సీటింగ్ చేయబడిన వ్యవసాయ భూమి డిజిటల్ సంతకం, ఇది పహాని అడంగల్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం సర్వే నెంబర్లో మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది చూసుకోవచ్చు. అది ఎంతమందికి అలవాటు అయింది, ఇది ఈ ఐ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే పేరుతో సహా రావడం జరుగుతుంది. కంప్లీట్గా పహాని వస్తుంది, వాళ్ళ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ పహాని కనిపిస్తుంది. ఇప్పుడు మ్యాప్ మ్యాప్ చూడవచ్చు, ఈ 200 సర్వే నెంబర్ యొక్క మ్యాప్ చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ 200 సర్వే నెంబర్ యొక్క గ్రామపట్టం 200 ఇది ఇట్లా ఉంది షేప్. ఇది ఇట్లా రోడ్డు, ఇది మధ్యలో నుంచి వెళ్ళింది చూడండి వైట్గా, ఇవి రోడ్డు. ఈ విధంగా గ్రామపట్టం కూడా చూసుకోవచ్చు, పక్క సర్వే నెంబర్లు చూడండి. చూడండి ఫ్రెండ్స్, 200 మనం 200 సర్వే నెంబర్ తీసుకున్నాం కాబట్టి అక్కడ రెడ్ లైన్లో కనిపిస్తూ ఉంటుంది, హైలైట్ అవుతుంది ఆ 200 సర్వే నెంబరు, ఎందుకంటే మనం 200 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 200 మాత్రం హైలైట్లో కనిపి. ఈ విధంగా మొత్తం మన సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం మొత్తం ఎంత ఉంది, ఎంతమందికి అదే అలవాటు అయింది, ఎంతమంది పేరు మీద ఉంది, మళ్ళీ గ్రామపట్టం దాని యొక్క గ్రామపట్టం మొత్తం కెడస్ట్రియల్ మ్యాప్స్ ఈ విధంగా ఈజీగా చూసుకోవచ్చు. ఇది చాలామందికి అవసరం పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఎంత మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.